ప్రజలు ఈ విధంగా 1200 మంది చనిపోతున్నారు. గతంలో 69లో 350 మంది పోలీస్ చూటాలకు చనిపోయారు. ఇక లాభం లేదు, మాకు అన్యాయం జరిగిపోతుంది, మా కాళ్ళ మీద మేము నిలబడలేము. ఇతర రాష్ట్రాల వారు ఆంధ్ర రాష్ట్రాల పెత్తనం పెరిగింది, మా ఉద్యోగాలు వస్తలేవు, మేము బలిపశు అవుతున్నాం అని తెలుసుకొని ఎప్పుడైతే సోనియా గాంధీ దగ్గర పార్లమెంట్ మెంబర్లు అందరం లోక్సభ రాజ్యసభ కలిసి మాటి మాటికి అమ్మా నువ్వు ఇయ్యకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏముండదు, ఎంతో మంది చనిపోతున్నారు, ఈసారి అన్నా మీ నాయకత్వంలో ఇయ్యాలని చెప్తే ఆమె వాతావరణం ప్రజల ఆకాంక్షను తెలుసుకొని నేను తప్పనిసరిగా తెలంగాణ ఇచ్చి తీరుతా, మేము పవర్ లో వస్తే తెలంగాణ ప్రభుత్వం పవర్ లో వస్తే కేంద్రంలో ఇస్తానన్నది ఇచ్చి తీరింది. కానీ ఇవాళ 8 ఏళ్లలో ఏ విధంగా వాగ్దానాలు చేశారో, చంద్రశేఖర్ గారు 2 బెడ్రూమ్ అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏది జరగలే. దానివల్ల ఇవాళ ప్రజలు ఒక విధమైన ఆలోచన వచ్చింది, మళ్ళా మా సోనియా గాంధీ మాకు న్యాయం చేయగలుగుతుందని ఆలోచన. కనుక మేము కూడా ప్రతి సంవత్సరం చేసినట్టు ఈసారి ఎక్కువగా తెలంగాణ ఆవిర్వాద దినం 2వ తేదీన జరపాలని, దానికి ఒక 20th వరకు ప్రతి కార్యక్రమం కేసీఆర్ ఏం చెప్పాడు ఏం చేయలేదు, ఎంతమంది అమరవీరులకు అన్యాయం జరిగింది, ఎంతమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, ఎంతమంది పేదవారికి రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ, ఇవన్నీ కూడా ఈ 20 రోజులు 20వ తేదీ వరకు ప్రజలకు చెప్తూ మళ్లీ మేము పవర్ వస్తే ఏమేమి ఇస్తామని కూడా డిక్లరేషన్. గతంలో ఏదైతే రైతులకు 2 కోట్ల రుణమాఫీ గాని, అదేవిధంగా యువకులకు నిరుద్యోగ వృత్తి గాని, చనిపోయిన కుటుంబాలకు సరి అయిన సాయం చేస్తామని ఇవన్నీ కూడా మేము డిక్లరేషన్ చేశాం. దీనితో పాటు బీసీ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది, అది రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అదేవిధంగా మన బట్టి విక్రమార్క కూడా ఒప్పుకున్నాడు. దానివల్లనే నేను నిన్న మొన్న పోయి ఎవరైతే కర్ణాటకలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యను పిలవడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ సిఎల్పి లీడరు పర్సనల్ గా ఆయనకు ఇన్విటేషన్ పంపిస్తే రావడానికి తప్పదు, ఆయన వస్తే ఒక ఊపు వస్తుంది, ఎందుకంటే మెజార్టీ అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా. నరేంద్ర మోడీ 8 ఏళ్లలో ఒక కార్యక్రమం కూడా చేయలే, బీసీలకు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయలే, క్రిమినల్ ఎత్తేయలే, అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టలే. దానివల్ల జనాభా ప్రాతిపదికంగా మా బడ్జెట్ ఎంత అది కూడా చేయలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, జితినా ఇచ్చేదారి ఉతిరే భాగీదారి అన్నాడు. అంటే ఏమన్నట్టు, ఎవరికైతే జనాభా ప్రాతిపదికగా వాళ్ళ పాపులేషన్ ఉందో వారి ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ ఇస్తారన్నాడు. ఎస్సీ ఎస్టీలకైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇచ్చాడు, వాళ్ళ రిజర్వేషన్ కొనసా. మాకు మాత్రం ఎవరు లేరు, మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అని 18th సెంచరీలో చెబితే 19th సెంచరీలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని వేరిస్తేనే ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. కనుక ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇవి రెండు కూడా 20 రోజులు ప్రోగ్రామ్ చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా 2వ తేదీన ఏదైతే ఆవిర్వాద దినం రోజు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్కరి ఇంటి మీద జెండా, అదేవిధంగా ఊరేగింపు ద్వారా ప్రజలకు మేమే తెచ్చినాం, కేసీఆర్ ప్రజలకు మోసం చేశాడు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు,
మా పిల్లలు ఎంతో మంది చనిపోయినా ఇంతవరకు కూడా వారికి సరి అయిన న్యాయం జరగలేదు, ఈనాడు కూడా ఉద్యోగాలు రాలేదు అని చెప్పడానికి ఒక కార్యక్రమం చేపట్టాం. దానికి సోనియా గాంధీ గారి బొమ్మ, ఇది పాలాభిషేకం. అదేవిధంగా జిల్లాలలో సిటీలో కూడా రెండు పోస్టర్లు తయారు చేశాం, రెండు ఫ్లెక్సీలు. అవి ఏది తెలంగాణ ఇచ్చిన తల్లికి శుభాకాంక్షలు చెప్పడం, సోనియా గాంధీ బతుకమ్మని ఎత్తికిచ్చిన ఆ రోజు అమ్మ నువ్వే తెలంగాణ ఇచ్చినవని ఆ రోజులలో బతుకమ్మ ఎత్తికిచ్చిన, ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతి బతుకమ్మని ఎక్కించిన ఈ రెండు ఫోటోలు మీ ద్వారా ముందు పెడతాం. ఇది పాలాభిషేకం చేయడానికి, మిగతా ఏ పోస్టర్స్ ఏమో అన్ని అంటియడానికి, ఏది సిటీలో గాని జిల్లాలలో కూడా ఈ సోనియా గాంధీకి చిత్తపడడానికి పాలాభిషేకం చేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ తెలియాలి కదా మేమే తెచ్చినాం తెలంగాణ. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాని సోనియా గాంధీ చేసిన ప్రతిఫలమే ఈనాడు తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈనాడు కూడా సరి అయిన న్యాయం జరగలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏమి జరుగుతుంది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అదేవిధంగా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను మనం న్యాయం చేయాలంటే మళ్ళా ఆమె హస్తం గుర్తుకు ఓటేసి సరి అయిన ఆమెకు గెలిపించగలిగితే అప్పుడే నిజమైన కాంగ్రెస్ వాదులుగా మిగులుతామన్నది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో జెండాలు ఎగిరియాలి, జాతీయ జెండా, అదేవిధంగా పాలాభిషేకం చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి నేను ఒక అడుగు ముందుకేస్తున్నా. ఇదే విధంగా తప్పనిసరిగా 20 రోజుల వరకు కార్యక్రమం ఎక్కడ పిలిచినా నేను తప్పనిసరిగా పోతాను, అక్కడ 4 మాటలు చెప్తాను. ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మోసాలు, 2 కోట్ల ఉద్యోగాలు బ్లాక్ మనీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేయడం, నిరుద్యోగ సమస్య పెంచడం, ఇవన్నీ కూడా కోటీశ్వరులకే లాభం చేస్తున్నాడు, పేదవాన్ని భూమిలో దొక్కేస్తున్నాడని, ఇవి కూడా గ్రామ గ్రామాల్లో ఏ నీళ్ళలో పిలిచినా తప్పనిసరిగా అక్కడ పోవడానికి నేను సిద్ధం సిద్ధం సిద్ధం. ఇప్పుడు ఆ ఫోటో తీరా. ఈ ఫోటో ఇంతే కాదు హైదరాబాద్ అని కాదు తెలంగాణ మొత్తంలో
ఆరోగ్యం కష్టంగా ఉందని